ప్రెజెంట్ ఏంటంటే బ్రెయిన్ అసలు బ్రెయిన్లో ట్యూమర్ ఏంటి, ఏ టైప్ ఆఫ్ ట్యూమర్స్ వస్తాయి, వాటి వల్ల వచ్చే ప్రభావాలు ఏంటన్నా తెలుసుకుంటే వేరంగా గుర్తిస్తే వేరంగా ఆపరేషన్ చేసి వాళ్ళకి వేరంగా స్వస్థత చేకూర్చగలుస్తాం. సమయం ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ ఎన్విఎస్ మోహన్. నేను కేర్ హాస్పిటల్ విశాఖపట్నంలో న్యూరోసర్జరీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అండ్ క్లినికల్ డైరెక్టర్గా పనిచేస్తున్నాం. మా డిపార్ట్మెంట్లో ముగ్గురు న్యూరోసర్జన్స్ ఉన్నాం. మేము ముగ్గురు ఒక్కొక్కరు ఒక్కొక్క స్పెషాలిటీలో వర్క్ చేస్తున్నాం. అందులో నాకు నా స్పెషాలిటీ ఎక్కువగా నేను ట్యూమర్స్ని డీల్ చేస్తాను. అందులో బ్రెయిన్ ట్యూమర్స్ అంటే నాకు చాలా ఇష్టం. 30 సంవత్సరాలుగా నేను న్యూరోసర్జరీలో ఓన్లీ బ్రెయిన్ ట్యూమర్స్ మీద నేను చాలా వర్క్ చేస్తున్నాను. నా టాపిక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటంటే బ్రెయిన్ ట్యూమర్స్. రకరకాల బ్రెయిన్ ట్యూమర్స్ ఆపరేట్ చేసాం. దగ్గర 4,000-5,000 కేసులు వరకు ఆపరేట్ చేసుకుంటాను. ఇప్పటికి ప్రజెంట్ ఏంటంటే బ్రెయిన్ అసలు బ్రెయిన్లో ట్యూమర్ ఏంటి, ఏ టైప్ ఆఫ్ ట్యూమర్స్ వస్తాయి, వాటి వల్ల వచ్చే ప్రభావాలు ఏంటన్నా తెలుసుకుంటే వేరంగా గుర్తిస్తే వేరంగా ఆపరేషన్ చేసి వాళ్ళకి వేరంగా స్వస్థత చేకూర్చగలుస్తాం. ఎందుకంటే మెయిన్గా బ్రెయిన్లో 2 రకాల ట్యూమర్స్ రావచ్చు. ఒకటి బ్రెయిన్లో క్యాన్సరస్ ట్యూమర్స్, నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్. క్యాన్సరస్ ట్యూమర్స్ అంటే బ్రెయిన్లో క్యాన్సర్ వల్ల వచ్చి మనిషికి అపాయం జరిగేది. నాన్ క్యాన్సరస్ అంటే బినైన్ ట్యూమర్స్, అంటే వేరే నరాల దగ్గర నుంచి రావాల్సిన ట్యూమర్స్, కొంచెం మెంజియోమాస్ అని అలాంటివన్నీ నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్. సో నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్కి ఆపరేషన్ చేసి ట్యూమర్ తొలగిస్తే పూర్తి స్వస్థత చేకూరుతుంది. వెరాజ్ క్యాన్సర్ ట్యూమర్స్లో బ్రెయిన్లో వచ్చే క్యాన్సర్స్ వేరు, బయట ఎక్కడైనా బాడీలో క్యాన్సర్ ఉంది అది బ్రెయిన్లోకి వచ్చే తరం కూడా ఉంటుంది. దాన్ని సెకండరీ ట్యూమర్స్ ఇన్ ద బ్రెయిన్ అంటాం. మోర్ కామన్ థింగ్స్ ఆర్ సెకండరీస్. అంటే ఒక మనిషికి 60 ఏళ్ళు దాటిన తర్వాత బాడీలో క్యాన్సర్ ఎక్కడైనా ఉంటే ఆ క్యాన్సర్ మొదటికి పాకి అక్కడ గడ్డ కింద ఏర్పడి దానివల్ల కూడా సిమ్టమ్స్ వస్తాయి. అంటే దాని ఆల్మోస్ట్ అది స్టేజ్ 4 ట్యూమర్ కింద అవుతుంది. అంటే ఇటు బాడీలో ఎక్కడో ట్యూమర్ ఉండి ఆ ట్యూమర్కి బ్రెయిన్కి స్ప్రెడ్ అయిందంటే అటువంటి మనుషుల్లో ఎంత వేగంగా మనం ప్రైమరీ ఎక్కడుందో కనిపెట్టి ఈ సెకండరీ దానికి కూడా మనం వైద్యం చేయగలిస్తేనే వాళ్ళకి అట్లీస్ట్ 1 సంవత్సరం పాటు అయినా జీవితకాలం పొడిగించగలిసిన వాళ్ళు అవుతాం. వేరే బ్రెయిన్లో వచ్చే ట్యూమర్స్ 4 రకాలుగా ఉంటాయి. 4 టైప్స్ ఉంటాయి. గ్రేడ్ 1 టు గ్రేడ్ 4 అని 4 టైప్స్ ఉంటాయి. జనరల్గా ఆస్ట్రోసైటోమాస్ అని ఉంటాం వాటిని. ఆల్గోడెండ్రోగ్లైమాస్, ఆస్ట్రోసైటోమాస్ అని బ్రెయిన్ ట్యూమర్స్ ఉంటాయి. అందులో గ్రేడ్ 1 గ్రేడ్ 2 అయితే మనిషి మినిమం 10-15 సంవత్సరాల పాటు ఎటువంటి ప్రాబ్లం లేకుండా జీవించవచ్చు ఆపరేషన్ చేసిన తర్వాత. ఆపరేషన్ ముందు వాళ్ళని అలా వదిలేస్తే అవి పెరుగుతూ ఉండడం వల్ల దానివల్ల ఫిట్స్ రావడం కానీ, కాళ్ళు చేతులు వాతం రావడం కానీ, మాత పడిపోవడం కానీ, లేకపోతే కంటి చూపు తేడా రావడం కానీ, ఇలాంటి సమస్యలన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. వేరేజ్ మనం ముందరే దాన్ని డిటెక్ట్ చేసి ఇప్పుడు ప్రజెంట్ డే ఏంటంటే ఎంఆర్ఐ స్కాన్, సిటీ స్కాన్, పెట్ స్కాన్స్ అన్నీ రావడం వల్ల ఏంటి అన్నది మనకు ముందరే అవగాహన వచ్చే కొంతవరకు తెలుస్తుంది. ఇప్పుడు స్పెక్ట్రోస్కోపీ అని ఉంది, అది చేయించామంటే అది క్యాన్సరస్ ట్యూమరా నాన్ క్యాన్సరస్ ట్యూమరా అని ఆపరేషన్ ముందరే మనం తెలుసుకోగలుగుతాం. సో అలా తెలుసుకోవడం బట్టి మన ప్లానింగ్ మన అన్నీ కూడా వేరే విధంగా ఉంటాయి. ఇప్పుడు ఏంటి మినిమలీ ఇన్వేజివ్ బ్రెయిన్ సర్జరీ అని ఎంత తక్కువ ఓపెనింగ్స్ కల్ ఓపెన్ చేసి అందులోంచి మైక్రోస్కోప్ ద్వారా మొత్తం ట్యూమర్ అంతా తీగల్సి ఏర్పడ్డాయి. సో అందుకని మనం ఎంత వేగంగా ముందు డిటెక్ట్ చేయగలిస్తే ఈ ట్యూమర్ని మనం అంత వేగంగా వాటికి వైద్యం చేసి వాటికి స్వస్థత చేకూరుస్తాం. అలాగే నేను చెప్పినట్టుగా గ్రేడ్ 1 టు గ్రేడ్ 4, గ్రేడ్ 1 అండ్ 2 అయితే మనంత మాలిగ్నెంట్ కాదు. వేరే గ్రేడ్ 3 గ్రేడ్ 4 అని వచ్చానుకోండి అవి చాలా క్యాన్సరస్ స్టేజ్లో హై గ్రేడ్ కింద లెక్క. వేరే గ్రేడ్ 4 అని వచ్చిందంటే వాళ్ళ జీవితకాలం 9 మాసాల నుంచి 18 మాసాల కంటే ఎక్కువ ఉండదు. కాబట్టి మనం ఎంత వేగంగా వీటిని డిటెక్ట్ చేయగలిసి ఆపరేషన్ చేయగలిస్తే వాళ్ళకి అంత ఆదాయం పెంచే అవకాశం ఉంటుంది. ఈ బ్రెయిన్ ట్యూమర్లో ప్రతి ట్యూమర్కి ఆపరేషన్ ఒక్కటే మార్గం కాదు. ఆపరేషన్ అయిపోయిన తర్వాత దానికి అడ్జాయింట్ థెరపీస్ అని ఉంటాయి. అడ్జాయింట్ థెరపీస్ అంటే రేడియోథెరపీ, కీమోథెరపీ అని ఇస్తేనే పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంటుంది. గ్రేడ్ 3 వల్ల కొంతమంది 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు కూడా బతికే అవకాశం ఉంటుంది. కానీ గ్రేడ్ 4 ట్యూమర్ అంటే గ్లయోబ్లాస్టమా మల్టీఫార్మే అంటుంది. అలాంటి ట్యూమర్ కానీ వస్తే వాళ్ళకి జనరల్గా ఎక్కువ కాలం బతకదు. అందులో కూడా కొన్ని వేరియంట్స్ ఉన్నాయి. ఆ వేరియంట్స్ అన్నీ ఇప్పుడు మాలిక్యులర్ లెవెల్లో తెలుసుకుని ఎవరికైతే ఆయుర్దాయం ఎక్కువ ఉంటుందనే ఛాన్సెస్ ఉంటే వాళ్ళు మనకు ఫుల్ స్కేల్లో మనకు ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళు ట్యూమర్ ఫ్రీగా సిమ్టమ్స్ తక్కువగా ఉండి బతికే అవకాశం ఉంటుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ ఇస్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఆపరేషన్ బతికి అయిన మంచంలో 24 గంటలు ఏ పని చేసుకోలేక మంచంగా ఉండేటట్టుగా చేయకూడదు. మనిషి అనేవాడు తన పని తను చేసుకోగలుస్తూ ఇతరులు కొంత హెల్ప్ చేయగలిసేటట్టుగా మనం చేయగలిస్తేనే మనం చేసిన పనితో మనకు ట్రీట్మెంట్లో కంప్లీట్గా ఇది ఉన్నదని అవకాశం. సో అది మనం చేయగలగాలి. పేషెంట్కి ఎప్పుడో ఒక కాలు చేయ పడిపోయి ట్యూమర్ తీయడం వల్ల అది కాదు పద్ధతి. చేస్తే మనిషి తన పని తను చేసుకుని తన ఇంట్లో పనులు బయట పనులు నాకు సమాజంలో తిరిగేటట్టు సమాజానికి యూస్ఫుల్గా ఉండేటట్టుగా చేయగలిస్తేనే
దట్ ఈస్ ద గోల్ ఆఫ్ అవర్ ట్రీట్మెంట్. అది మనం చేయగలిగి ఉండాలి. సో అలాగే నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్ ఉంటాయి. నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్ అంటే కొన్ని మెనింజియోమాస్ ఉంటాయి, అది బ్రెయిన్ పొరల నుంచి వస్తాయి. అవి కానీ మనం పూర్తిగా తీస్తే వాటికి 100% స్వస్థత కలుగుతుంది. అలాగే ఈ మెనింజియోమాస్ కొన్ని చోట్ల ఇన్యాక్సెసిబుల్ ప్లేసెస్లో ఉంటాయి, బ్రెయిన్ స్కల్ బేస్లో కానీ లోపల డీప్గా ఇన్సైడ్ కానీ కొన్ని ఒక్కొక్కసారి వస్తాయి. అలాంటివి ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే మొత్తం తీస్తే ఒక్కొక్కసారి కాలు చేయాలంటే ఏదైనా వాతం వస్తుందని అనుమానం ఉంటే మనం వాటికి స్టీరియోటాక్టిక్ రేడియేషన్ కూడా వేరే ఉంది. స్టీరియోటాక్టిక్ రేడియేషన్ ఏంటంటే మనం ట్యూమర్ తీసేసి ఆల్మోస్ట్ 80-90% అంతా ట్యూమర్ తీసేసి చిన్న పిసర్ ఏదైనా ఒక బ్లడ్ రక్తనాళానికో ఒక వైటల్ ఏరియాలో కానీ అంటుకొని ఉండిపోయింది అనుకోండి, దాన్ని తీస్తే వాళ్ళకి కాలు చేయ పడిపోతుందని మనకు అనుమానం ఉంటే వాళ్ళకి ఆ పార్ట్ అక్కడ వదిలేసి దానికి రేడియేషన్ ఇప్పించుకోవచ్చు. ఆ రేడియేషన్ అంటే సింగిల్ షాట్లో మొత్తం రేడియేషన్ అంతా ట్యూమర్లోకి వేస్తారు కాబట్టి ఎక్కువ కాలం వాళ్ళు రేడియేషన్కి దాని గురించి బాధపడకుండా ఒకే రోజులో మొత్తం వైద్యం అంతా జరిగిపోయేటట్టుగా చేసుకోవచ్చు. దాన్ని స్టీరియోటాక్టిక్ రేడియేషన్ అంటారు, అది కూడా అవకాశం ఉంది. అలాగే అకాస్టిక్ న్యూరోనోమాస్ అంటే చెవు వెనక ఉండేది మనకి నరం దగ్గర నుంచి వినిపించే వినికిడి మొహానికి సంబంధించిన నరాల దగ్గరగా ఈ ట్యూమర్ రావడం వల్ల ఇది మనకి చెవు వినికిడి పూర్తిగా తగ్గిపోతుంది, దీన్ని అకాస్టిక్ ష్వానోమాస్ అంటారు. వీటికి ఇది కూడా నాన్ క్యాన్సరస్ ట్యూమర్. వీటికి చిన్నవైతే వీటికి రేడియోథెరపీ ఇవ్వచ్చు, పెద్దవైతే మనం ఆపరేషన్ చేసి తీసేసి మిగిలిన దానికి వీటిలో ఏంటంటే మనం ఎంతవరకు అడ్వాన్స్ అయ్యిందంటే ఇప్పుడు మెడికల్ ఫీల్డ్లో ఆఖరికి ఆ చెవుని వెనుకడి నరం నుంచి వచ్చిన ట్యూమర్ని కూడా చిన్నదైతే వెనుకడు కూడా మనం సేవ్ చేయగలిసే లెవెల్ వరకు మనం చేయగలుగుతాం. సో ఇలాంటివి ఉంటాయి. అలాగే పిట్యూటరీ అడెనోమాస్ అని హార్మోన్ సెక్రెటింగ్ ట్యూమర్స్ ఉంటాయి, వాటికి కూడా ఐడెంటిఫై చేసి ముక్కు ద్వారా ఎండోస్కోప్ ద్వారా ఆపరేషన్ చేసి ఆ ట్యూమర్స్ కూడా తొలగించగలుగుతాం. వాటికి కూడా అలాగే హార్మోన్ సెక్రెటింగ్ ట్యూమర్స్ అయితే ఒక విధంగా ట్రీట్మెంట్, నాన్ హార్మోన్ సెక్రెటింగ్ ట్యూమర్స్ అయితే ఒక విధంగా ట్రీట్మెంట్, అవసరమైతే రేడియోథెరపీ, కొన్ని కొన్ని హార్మోన్ సప్లిమెంటేషన్ ఇలాంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది. సో బ్రెయిన్ ట్యూమర్స్లో రకరకాలుగా ఉన్నాయి. అదే సెకండరీస్ అని చెప్పాను, అంటే బాడీలో ఎక్కడైనా క్యాన్సర్ ఉంది కానీ ఒక్కొక్కసారి బాడీలో క్యాన్సర్ ఎక్కడ ఉందో తెలియకుండానే బ్రెయిన్లో ట్యూమర్ వచ్చేస్తుంది. సో అలాంటప్పుడు ఏంటంటే ముందర ఆపరేషన్ చేసి ఆ ట్యూమర్ ఎక్కడి నుంచి వచ్చింది ఆ బయాప్సీ రిపోర్ట్ని బట్టి అది బాడీలో ఎక్కడి నుంచి వచ్చిందో అని కూడా మనకు కొద్దిగా తెలుస్తుంది. దాని ప్రకారం అవయవాన్ని కూడా మనం పరీక్ష చేసి దాంట్లో కూడా ఏమైనా క్యాన్సర్ ఉంటే వాటికి కూడా కీమోథెరపీ రేడియోథెరపీ ఇస్తే లాంగ్విటీ కొంత పెరుగుతుంది. ఎప్పుడైతే బ్రెయిన్లో సెకండరీస్ వచ్చాయో జనరల్గా ఏంటంటే అది హైలీ క్యాన్సర్స్ అని అర్థం, లాంగ్విటీ అంతగా ఉండకపోవచ్చు. ఇవి కాకుండా రక్తంలో క్యాన్సర్స్ ఉంటాయి, అంటే లుకీమియాస్ వాటికి ఉంటాయి, అవి కూడా బ్రెయిన్లో సెకండరీస్ కింద రావచ్చు. సో ఇలా రకరకాల ట్యూమర్స్ ఉంటాయి. కంటి నరానికి సంబంధించి ఆప్టిక్ నర్వ్ గ్లయోమాస్ ఉంటాం, అవి రావచ్చు. వేరియస్ ఒక్కొక్క చోట వచ్చిన దాన్ని బట్టి వాళ్ళకి వచ్చే సింప్టమ్స్ కూడా ఉంటాయి. సపోజ్ కంటి నరానికి దగ్గరగా వస్తే కంటి చూపు పోతుంది, మాట్లాడే ఏరియానికి దగ్గరగా వస్తే మాట పడిపోవచ్చు, కాలు చేయ పనిచేసే జనరల్గా ఏంటంటే బ్రెయిన్లో కుడి పక్క బ్రెయిన్ ఎడం పక్క భాగాన్ని కంట్రోల్ చేస్తుంది, ఎడం మెదడేమో కుడి భాగాన్ని సంతోషం. సపోజ్ ఎడం మెదడులో మనకు ట్యూమర్ వచ్చిందనుకో అది మాట్లాడే ఏరియాకి దగ్గరగా ఉంటే మాట పడిపోవచ్చు, కాలు చేతి దగ్గరగా ఉంటే కుడి కాలు కుడి చేయ వాతం రావచ్చు. సో ఎక్కడ బట్టి దాన్ని బట్టి మనం ఐడెంటిఫై చేసి ఎంఆర్ఐ స్కాన్ సిటీ స్కాన్ చేపించి వాటి ద్వారా మనం ముందర డయాగ్నోస్ చేసి, డయాగ్నోస్ చేసిన తర్వాత విత్ లేటెస్ట్ అనస్థీషియా టెక్నిక్స్ తోటి సర్జరీ ఇస్ ఆల్మోస్ట్ యాజ్ సేఫ్ యాజ్ లైక్ అన్ అపెండిక్ సర్జరీ. చాలామంది పేషెంట్లు మేము 3 రోజులకే ఇంటికి పంపించేస్తాం. ఆపరేషన్ మేజర్ ఆపరేషన్ చేసిన తర్వాత కూడా బ్రెయిన్లో 3 రోజులు కూడా ఇంటికి వెళ్ళిపోవచ్చు, డిపెండింగ్ ఆన్ దర్ కండిషన్. ప్రీ మార్బిడ్ కండిషన్స్ అంటాం. సపోజ్ మనం పేషెంట్ తీసుకెళ్లే టైంకి అన్కాన్షియస్గా ఉంటే అలాంటి వాళ్ళు ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. కానీ వచ్చేటప్పుడు ఓన్లీ డిటెక్టెడ్ ఐడెంటిఫై చేసిన ట్యూమర్ తోటి బాగానే ఉన్న పేషెంట్ అయితే జనరల్గా 3-4 రోజులు ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మైక్రో సర్జరీ తోటి, ఎండోస్కోపిక్ సర్జరీ తోటి, స్టీరియోటాక్టిక్ సర్జరీ తోటి బ్రెయిన్ సర్జరీ ఇస్ యాజ్ సేఫ్ యాజ్ ఎనీ అదర్ సర్జరీ. నాట్ ఓన్లీ ట్యూమర్ సర్జరీ, వీఆర్ ఏబుల్ టు డూ సో మెనీ వాస్కులర్ సర్జరీ అని, ట్యూమర్ వాస్కులర్ ఎనాస్మోసిస్ అని రకరకాల సర్జరీస్ చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా విశాఖపట్నం కేర్ హాస్పిటల్లో మేము చేయగలుగుతున్నాం. ఎందుకు చేయగలుగుతున్నాం అంటే ఎక్కడ కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా మా దగ్గర ఉన్నప్పటి వీటికి ఏ ట్యూమర్ తీయడానికైనా కావాల్సిన వేరియస్ లేటెస్ట్ ఎక్విప్మెంట్ క్యూసా అని, మైక్రోస్కోప్ అని, బైపోలార్స్ అని, ఆల్ దిస్ అవైలబుల్ ఎక్విప్మెంట్ ఇస్ అవైలబుల్ ఇన్ కేర్ హాస్పిటల్. దానివల్ల మేము అన్ని ట్యూమర్స్ సక్సెస్ఫుల్గా చేసి మార్టాలిటీ విత్ లెస్ దెన్ 1% దీంట్లోకి మార్టాలిటీతో మేము చేసి పేషెంట్ అందరినీ పంపించగలుగుతాం. సో దీని క్లుప్తంగా బ్రెయిన్ ట్యూమర్స్ గురించి ఇది. ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు క్వశ్చన్స్ అడగవచ్చు అని చెప్తాను.